ಸಿಂದ್ರಾಬಾದ ఓయూ పీజీ కాలేజీకి సంబంధించి నెల రోజుల క్రితమే మనం చూసాము ముగ్గురు దుండగులు ఏదైతే బాత్రూంలోకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు మనకు తెలిసిన ముచ్చటే అది సో ప్రస్తుతం ఒకరు జైల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఆ జైల్లో ఉన్నటువంటి దుండగుడు గురించి మనకు ఎలాంటి పూర్తి విషయ విషయాలు అయితే తెలియదు కానీ ప్రస్తుతం మనం సికింద్రాబాద్కి సంబంధించి పీజీ కాలేజ్ దగ్గర ఉన్నాము సో ఏదైతే వీసీ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు వీరికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు అటు గోడ కావచ్చు ఇలాంటి భద్రతకు సంబంధించి విషయాలు వీసీ గారు కావచ్చు ప్రిన్సిపల్ గారు కావచ్చు కావచ్చు దగ్గరుండి పనులు చేపిస్తున్నారా ఎట్లా ఉన్నారు మహిళలకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా ఏందనేది వారి మాటలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ ఎట్లా ఉంది అంటే గతంలో నెల రోజుల కింద జరిగినటువంటి సంఘటన మీకేమైనా ఒక భరోసాను ఇచ్చి రావిలు మీ కాలేజ్ యాజమాన్యం భరోసా అయితే ఇచ్చారండి కాకపోతే ఏంటంటే చాలా వర్క్స్ నడుస్తున్నాయి నడవట్లేదని అని మేము చెప్పొద్దు కొన్ని వర్క్స్ ఏంటంటే ఇంకా స్లో ఫేజ్ లో రన్ అవుతున్నాయి చేసే పనులు చేస్తున్నారు కన్నా వి వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ దగ్గరికి వచ్చింది కానీ స్పీడ్ గా చేసిన పనులు కూడా చాలా స్లోగా అవుతున్నాయి ఇంకోటి మాకు పక్కనే మెట్రో ఉంది కాబట్టి ఆ మెట్రోకి మా హాస్టల్కి కనిపించకుండా ఒక షీట్ అరేంజ్ చేస్తా అని చెప్పారు యాక్చువల్లీ మెట్రో నుండి ఆఫీసర్స్ వచ్చి కూడా చెక్ చేశారు కానీ ఆ వర్క్ కనీసం కూడా స్టార్ట్ అవ్వలేదు మిగతా కనీసం పునాది బడో ఒక దశలో ఉన్నాయి వర్క్ స్టార్ట్ అయిందని కన్ వర్క్ కనిపిస్తుంది కానీ ఈ మెయిన్గా ఈ షీట్కి మెట్రో నుండి షీట్ అది వ్యూ మాత్రం బ్లాక్ అవ్వట్లేదు అది అదైతే అస్సలు అవ్వలేదు ప్రాబ్లమ్ ఏంటి మెట్రో మెట్రో ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మా రూమ్స్ మొత్తం అంటే మా టెర్రస్ కానీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మెట్రో పై నుండి చూసిన అండ్ కింద ప్లాట్ఫామ్ అయితే అవుతుందో ఆ ప్లాట్ఫామ్ నుండి ఏమవుతుందంటే ఈసీ చూడొచ్చు మా ముందు గ్రౌండ్ కానీ ముందు హాస్టల్ మెయిన్ గేట్ కానీ అది ఈ క్లియర్గా చూడొచ్చు సో మేము వాకింగ్ చేయడానికైనా మాకు ఇబ్బంది అవుతుంది మేము రిస్టిక్ చేసుకొని హాస్టల్ లోపలనే వాక్ చేసుకోవాల్సి వస్తుంది సో అట్లా అది ఒకవేళ అది విజన్ విజన్ క్లోజ్ అయితే మేము ఇంకొంచెం ఫ్రీగా ఉండగలుగుతాం హాస్టల్లో అండ్ ఎవరో మన మమ్మల్ని చూస్తున్నారన్న భయం మాకు ఉండదు ఎవరో చెప్పలేము కదా ఎవరెలా ఉంటారో మనకు అటు నుండి ఫోటో పెట్టి ఇక్కడ వీడియోస్ కూడా తీసే లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ విషన్ కనిపించకుండా షీట్ అరేంజ్ చేస్తే బాగుంటది దుండగులకు సంబంధించి ఒకరు స్టేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఆయన గురించి పూర్తి వివరాలు చెప్పినట్టు కానీ లేకపోతే మీకు ఏమైనా తెలుసు దుండగుడి గురించి మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మేము పర్సనల్గా అడుగుతున్నాం పోలీస్ వాళ్ళకి కొంచెం కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మేము అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే అతను ఇంకా జైల్లోనే ఉన్నారు అతను మేము ఎవరినైతే పట్టించామో అతను ఒక్కడి గురించే మాకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు తప్ప ఇంకొకతను దొరికారా లేకపోతే అట్లీస్ట్ ఏం తెలిసిందా అన్నది ఇన్ఫర్మేషన్ అయితే మాకేం లేదు ఈ వన్ మంత్ నుంచి ఇలాంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నా హాస్టల్ పరిసర ప్రాంతాలు కావచ్చు కాలేజ్ పరిసర ప్రాంతాలు లేదండి అయితే ఏం జరగలేదు కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూస్గా పోలీస్ వాళ్ళు వచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు మొత్తం డ్యూటీ ఇక్కడే చేస్తున్నారు అండ్ మధ్యలో మధ్యలో కూడా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తున్నారు ఏమన్నా వాళ్ళకి కొంచెం అటు ఇటు ఏదైనా తేడాగా ఏమన్నా అనిపిస్తే వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళతో మాట్లాడడం కానీ ప్లాట్ఫామ్ పైన రెగ్యులర్గా చేస్తున్నారు అండ్ ఎవ్రీడే నైట్ మాకు వినిపిస్తున్నాయి మేము పెట్రోలింగ్ అడిగాము అటు మెయిన్ రోడ్ పైన పెట్రోలింగ్ అడిగాము సో మాకు వినిపిస్తుంది పెట్రోలింగ్ సౌండ్ అయితే వినిపిస్తుంది సో పోలీస్ వాళ్ళ నుండి చేసేది చేస్తున్నారు ఇటు మా మేనేజ్మెంట్ కూడా చేసేది చేస్తున్నారు బట్ ఇంకొంచెం స్పీడ్గా పనులు జరిగితే ఇంకా బాగుంటుంది పర్సనల్గా మీరు మొన్న రీసెంట్గా ధర్నాకు దిగారమ్మా స్కాలర్షిప్ పైన ఏంటి ప్రాబ్లం ఏంటి స్కాలర్షిప్స్ ఏంటంటే మేము కోవిడ్ తర్వాత బ్యాచెస్ అన్ని డిస్టర్బ్ అయినాయి అకాడమిక్ అనేది జూన్లో స్టార్ట్ అవ్వాల్సింది సమ్టైమ్స్ కొందరికి మేలో స్టార్ట్ మా సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కొందరికి నవంబర్లో స్టార్ట్ అయింది అట్లా మాకేంటంటే టెన్ మంత్స్ రావాల్సిన స్కాలర్షిప్ కాస్త సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా వస్తుంది కానీ మేము ఉండేది ఇక్కడ హాస్టల్ ఉండేది మాత్రం టెన్ మంత్స్ ఉంటాం ఖచ్చితంగా సో అట్లా ఫైవ్ మంత్స్ రావడం వల్ల మిగతా ఫైవ్ మంత్స్ది మేము పే చేసుకోవాల్సి వస్తుంది పర్సనల్గా అది మా పైన బర్త్డేని అవుతుంది ఇప్పుడు బాగానే ఇక్కడ ఉన్న రోజులు బాగానే ఉంటాం కానీ వన్స్ మా కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు స్కాలర్షిప్ రాదు వచ్చేది ఆ మిగతాది ఫస్ట్ ఇయర్ ఫైవ్ మంత్స్ సెకండ్ ఇయర్ ఫైవ్ మంత్స్ మొత్తం టెన్ మంత్స్ మేమే పే చేసుకోవాలి ఒక వన్ ఇయర్ స్కాలర్షిప్ మొత్తం స్టూడెంట్స్ పైన పడుతుంది భారం ఇన్ డైరెక్ట్గా స్కాలర్షిప్ ఇంతవరకు మీకు పడలేదు కాబట్టి ప్లీజ్ ఈ గవర్నమెంట్ నుండి సపోర్ట్ వస్తుంది అంటే వచ్చి ఫామ్ అయ్యి ఇన్ని డేస్ అవుతుంది ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చాలా బాధకరం ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఇంతవరకు అది సీఎం దగ్గరనే ఉంది సో ఎట్లా మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాదాపు ఎగ్జామ్స్ కూడా ఉన్నా ఇంటర్ కావచ్చు టెన్త్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ అవన్నీ వస్తాయి పిల్లలకు చాలా ఇబ్బంది అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి ఉంటే కనీసం రెగ్యులరైజ్ ఏజ్ చేయడానికైనా ఒకరు ఉంటారు కదా ఎందుకు ఎజుకి మినిషి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వము దీనిపైన అంటే మీకు ఎలా ఉంటుంది దీనిపరమి ఎందుకు తీసుకురాలేకపోతుంది అని అన్నది కదా ఒకటి ఏంటంటే రాజకీయాల్లో అందరూ వస్తున్నారు కానీ ఎఫిషియంట్ పీపుల్ రావాలి అది ఏ గవర్నమెంట్ అయినా సరే అది పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా కరెక్ట్ పర్సన్ అనేది ఉండాలి ఎడ్యుకేషన్ మెయిన్గా ఎడ్యుకేషన్ సెక్టార్ కి ఐటీ సెక్టార్ కి ఒక కరెక్ట్ పర్సన్ ఉంటేనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు సో అట్లాంటి పర్సన్ వాళ్ళు వెతకలేకపోతున్నారు అట్లాంటి లీడర్స్ మరి రాజకీయాలకు రాలేకపోతున్నారు అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి రాజకీయవేత్తలు కూడా వచ్చాం కదా అన్నట్టు ఉండకుండా వచ్చిన తర్వాత సరే మీకు అప్పటి పరిస్థితుల్లో మీరు చదువుకోలేకపోయినారేమో ఇప్పుడైనా మీరు అప్డేట్ అవ్వండి ఇక ఇప్పుడున్న పరిస్థితులకి అనుకున్న మీరు అప్డేట్ అయ్యి నిరూపించుకోండి అసెంబ్లీలో గెలవడం సీటు గెలవడంతోనే కాదు మీ పని మినిస్టర్ అవ్వండి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని ఎవరైతే మంచిగా ఉంటుందమ్మా ఇప్పుడు ఉన్న ప్రస్తుత దాంట్లో ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఆ క్వాలిటీస్ కానీ లేకపోతే మీకు ప్రాణ వాళ్ళు అయితే మాకు మంచిగా చేస్తారని నమ్మకం ఎవరి పని లేదండి ఉండాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా ఉండాలంటే ఫస్ట్ థింగ్ విద్యార్థుల గురించి ఆలోచించాలి విద్యార్థులవి సమస్యలు ప్రతి ఒక్కరు ఉండాలి అండ్ మోస్ట్లీ అతను కనీసం పీజీ వరకు చదువున్న ఉంటే బాగుంటుంది ఎందుకంటే టెన్త్ వరకు మనకు పెద్దగా ఏం తెలియదు మేమైనా టెన్త్ టెన్త్ టైంలో ఏం తెలియదు కొంచెం ఒక సర్టెన్ ఎడ్యుకేషన్ ఉంటే అతనికి తెలుస్తుంది విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళకి నిజంగా ఎట్లాంటి వాళ్ళకి ఏముంటాయి అనేది తెలుస్తుంది కాబట్టి తెలిసిన వ్యక్తి ఇంకొంచెం మంచిగా పనిచేయగలుగుతాడు విద్యార్థుల కోసం అనేది నా ఒపీనియన్ ఇది నేను చెప్పొచ్చా చెప్పొద్దు నాకు తెలియదు కానీ ఉచిత బస్సులు మాత్రం అస్సలు బాగాలేదండి ప్రతిసారి అది అమ్మాయిలకు అమ్మాయిలకు కొట్లాట పెట్టుకున్నట్టు అయింది ఒకప్పుడు ఎక్కడ బస్ ఆపిన అయ్యో పాపం అమ్మాయి అని ఆపేవాళ్ళు ఇప్పుడు కాస్త చులకనగా చూస్తున్నారు అది ఎందుకు తీసుకొచ్చారు ఆ స్కీమ్ ఇంకా అర్థం కావట్లేదు కానీ అండ్ స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి బస్సెస్ ఫిల్ అయ్యేసరికి స్టూడెంట్స్ కి ప్లేస్ దొరకట్లేదు వెళ్ళడానికి కాలేజ్ టైంలలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కి కనీసం స్టూడెంట్స్ కోసం స్పెషల్ బస్సెస్ అని నేపిస్తే మీకు మనీ సేవ్ అవుతుంది అంట కదా ఆర్థికంగా మీకు మనీ వస్తుంది ప్లస్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని అలా ఏం లేదు మళ్ళీ తర్వాత అది మన పై నుండే వెళ్తుంది కదా అది ఇండైరెక్ట్గా అది అది తెలియదు కానీ ఇండైరెక్ట్గా అది మన పై నుండే వెళ్తుంది అన్నది తెలుసుకో తెలుసుకోవాలి ఫ్రీగా వచ్చిందంటే ఫ్రీగా ఏది రాదు ఎక్కడైనా ప్రతిదానికి ఎంతో కొంత ఉంటుంది దాన్ని ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తీస్తారు అంతే మరి ఫ్రీ పథకాలు ఫ్రీ స్కీమ్స్ పైన నా ఒపీనియన్ అయితే ఫ్రీ స్కీమ్స్ జస్ట్ మేకర్స్ లేజీ వాటి వల్ల ఏం ఉండదు పుట్టినప్పటి నుండి చనిపే వరకు ప్రతిదీ ఫ్రీగా ఇచ్చి మనుషుల్ని చేయకండి రాని డైరెక్ట్గా ఎంకరేజ్ రీసెంట్ గా నెల రోజుల కింద జరిగిన సంఘటనలో ఆ దుండగులు మీ హాస్టల్ కి చేరవడం జరిగింది సో మళ్ళీ వస్తారని భయం ఉందా అసలు ఎక్కడ ఉన్నారండి మీకు ఏమైనా ఏమో అండి అంటే త్రీ మెంబర్స్ ఉన్నారని మాకు తెలుసు వాళ్ళకి ఇట్లా చూడడం జరిగింది ఒకరిని పట్టుకున్నారు ఇద్దరు ఇంకెక్కడున్నారో తెలియదు వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ ఒకరు దొరికినా కూడా వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు ఇంక ఇద్దరు వస్తారని కూడా మేము చెప్పలేము అంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యామండి మేమైతే ఎందుకు అంటే మళ్ళీ వస్తారేమో భయం ఏమన్నా ఉందా మీకు ఉంది అండి అట్లా ఆ భయం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు పోలీసులు ఇక్కడికి వాష్రూమ్స్ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళడం నైట్ టైమ్ అట్లా ఆ భయం అయితే చాలా ఉందండి సెక్యూరిటీగా కొంచెం ఎందుకు ఆ భయం సెక్యూరిటీ కానీ వీళ్ళు గానీ ఉన్నారు కానీ ఇంకా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి యాజమాన్యం ఇవన్నీ కానీ చూసుకోవట్లేదు యాజమాన్యం లోపం ఏమన్నా ఉందా ఉంది అండి సెక్యూరిటీ పరంగా అయితే చాలా లోపం ఉంది ఇప్పుడు చేంజెస్ చేస్తున్నారు కానీ స్లోగా జరుగుతుంది ఆ ప్రాసెస్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేస్తే బాగుంటుంది అని ఆ రోజు జరిగిన సంఘటనలో మీరు చాలా చాలా భయపడ్డామండి అండి చేసాం మొత్తం చాలా భయం అయిందండి ఇప్పుడు మళ్ళీ ఏమైనా వస్తారు ఆ భయం ఏమైనా ఉందా ఇంకోటి దాంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ కానీ లేకపోతే చేయాల్సిన ఫెసిలిటీస్ కానీ అవన్నీ చేస్తున్నారు అసలు చేస్తున్నారు కానీ మెట్రోది ఒకటి మెట్రో దగ్గర అవి ఆ ఫెన్సింగ్ లేదండి అది చే చేస్తామని అప్పుడే అన్నారు వీటితో పాటు ఈ వాల్స్ ఇవన్నీ పెట్టిస్తామన్నారు అక్కడ కూడా పెట్టిస్తా అన్నారు అది ఒకటి చేయలేదు ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా ఇబ్బంది అండి మేము ఇట్లా మెట్రో దగ్గర బయటికి వెళ్ళినప్పుడు వేరే ఎవరో తెలియని వాళ్ళు చూసి వాళ్ళ ఫోన్స్లో మా ఫ్రెండ్స్కి జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ ఫోన్స్లో పావు వీడియోస్ చూపియ్యడం మాకు పిలిచి సడన్గా ఇట్లా పిలిచి మాకు ఇట్లా భయం భయంగా అవ్వడం అట్లా జరుగుతుంది ఇంకా అట్లనే జరుగుతుంది అది కొంచెం చేస్తే బాగుంటుందని మా మెట్రో స్టేషన్ మెట్రో దగ్గర మెట్రో ఫ్లాట్ ప్లాట్ఫామ్ దగ్గర ఫెన్సింగ్ అయినా ఇక్కడ షీట్ అది పెడతా అన్నారు ఇంకా పెట్టలేదు అది ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇప్పటికీ జరుగుతుందా ఘటన అంతకు ముందుకు జరిగింది దాని తర్వాత మేము అంతగా ఇంకా సెక్యూరిటీ పెంచాలి పెంచాలండి పెంచితే పెంచుత బాగుంటా చెప్పండి అమ్మా అంటే గతంలో జరిగినట్టు ఇంకా ఈ వన్ మంత్ అవుతా ఉంది ఆ దుండగులను పట్టుకొని లేకపోతే మీకు ఆ సంఘటన జరిగి సో ఈ సందర్భం జరిగిందా ఈ లోపల ఎట్లా ఉంది ఇక్కడ మీకు సెక్యూరిటీ పరంగా కానీ అది అయితే వన్ మంత్ అవుతుంది బట్ ఏంటంటే ఆ మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి డ్రగ్స్ అవి నడుస్తున్నాయి కొందరు అమ్మాయిలు అబ్బాయిలు అంటే బ్యాడ్ బిహేవ్గా చేస్తున్నారు అక్కడ వాళ్ళు పర్సనల్గా అది ఏ ఎన్న చేసుకోవచ్చు కానీ ఇక్కడ కాలేజ్ ముందు ఆ మెట్రో స్టేషన్ ముందు చేసుకోవడం బాగోదు అది కొంచెం మెట్రో వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఆ యాక్షన్స్ అన్నీ ఆ డ్రగ్స్ యాక్టివిటీస్ అన్నీ అవన్నీ తీసేస్తే బాగుంటుంది కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మెట్రో మెట్రో స్టేషన్కే అది బ్యాడ్ నేమ్ వస్తుంది దాంతోపాటు మా కాలేజ్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకే మేము అది తీసేస్తే బాగుంటుంది కొంచెం స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కోరుకుంటున్నాం అంటే మీరు చూసారు ఏమన్నా అంటే అలా జరగడం అవును చూసాము అందుకే అది చెప్తున్నాము అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే కొందరు అమ్మాయిలు అబ్బాయిలు వేరే వాళ్ళు ఏ నోచులో వచ్చి అక్కడ ఏదో చేస్తున్నారు మిస్బిహేవ్ చేస్తున్నారు అండ్ డ్రగ్స్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి నైట్ టైంలో అసలు నైన్ తర్వాత మేము అక్కడ ఉండలేము అట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి ఇంకా మా అది నడుస్తుంటే అమ్మాయిల మీద కమెంట్స్ చేయడము ఏంటిది వీడియోస్ చూపించడము ఆగి మరీ వీడియో చూపించడం ప్రాన్స్ వీడియో చూపించడం అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ కొంచెము మెట్రో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇది మీ ప్రిన్సిపల్ గారికి కానీ చెప్పడం జరిగింది ఈ మధ్య కాలం జరిగింది అది జరిగింది మా ప్రిన్సిపల్ గారు కూడా యాక్షన్ తీసుకున్నారు పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశారు బట్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం గతంలో జరిగిన సంఘటన దుండగులు కావచ్చు మళ్ళీ వస్తారేమన్నా భయం కావచ్చు లేకపోతే ఎక్కడ ఉన్నారు ఏంది ఆ పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తామండి పోలీస్ స్టేషన్లో ఉన్నారో లేరో అది మాకు తెలియదు ఎందుకంటే మాకు అది ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదు వాళ్ళు ఉన్నారా లేరా అని వాళ్ళు ఎప్పుడన్నా అటాక్ చేయొచ్చు అతనికి ఉన్న అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడో లేడో తెలీదు మిగతా ఇద్దరు వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో మాకు ఐడియా లేదు ఎందుకంటే మేము హాస్టల్లో సఫర్ అవుతున్నాం మెంటల్గా సఫర్ అవుతున్నాం భయం అవుతుందా అటాక్ చేస్తారని భయ భయపడుతున్నాం మేము అదే ఇంకా అది ఫెన్సింగ్ ఉంటుంది కదా మెట్రో ఫెన్సింగ్ అక్కడ అక్కడ అది ఫెన్సింగ్ చేపిస్తే షీట్ పెట్టించి దానికి ఒకటి మాకు సేఫ్టీగా చూపిస్తే బాగుంటుంది అని మెట్రో వాళ్ళు ఇంకోటి మీకు ఏదైతే గతంలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు హాస్టల్కి సంబంధించి కాలేజీకి సంబంధించి చుట్టూ మీరు అన్నట్టు పెన్షన్ కావచ్చు లేకపోతే వాష్రూమ్స్ కావచ్చు సిసి కెమెరాలు కావచ్చు సో అవన్నీ ఇప్పుడు రెక్టిఫై చేసుకొని ఇప్పుడు చేయడం జరుగుతుంది అదైతే బాగా చేస్తున్నారు రెక్టిఫై చేస్తున్నారు మా మేము ఫేస్ చేసిన దానికైతే వాళ్ళు రెక్టిఫై చేశారు మా ప్రిన్సిపల్ గారు రెక్టిఫై చేశారు కూడా యాక్షన్ తీసుకొని పనులు అయితే నడుస్తున్నాయి కొంచెం ఫాస్ట్ గా అవ్వాలని కోరుకుంటున్నాం అంతే స్టూడెంట్స్ ప్రస్తుతము స్కాలర్షిప్ ఇబ్బంది పడుతున్నారని తెలుస్తా ఉంది సో ఏంటమ్మా స్కాలర్షిప్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల కొన్ని అకాడమిక్ ఇయర్ మారిపోయింది సో అది జూన్ కాస్త నవం సెప్టెంబర్ నవంబర్కి వచ్చింది ఇప్పుడు మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళము నవంబర్కి నవంబర్ నుంచి మార్చ్ వరకు అంటే మాకు ఓన్లీ ఫైవ్ ఫైవ్ మంత్సే వస్తాయి స్కాలర్షిప్ మిగతా ఓవరాల్గా ఉండేది మేము టెన్ మంత్స్ టెన్ మంత్స్లో మేము ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ మాకు స్కాలర్షిప్ వస్తే ఇంకా ఫైవ్ మంత్స్ మాకే బర్డన్ అవుతుంది మేము పేద విద్యార్థులం మాకే నుంచి వస్తుంది అంతగా మేము కట్టడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే మాకు అకాడమిక్ ఇయర్ ఉంటే మేము ఏ నుంచి కడతాం మొత్తం టె టెన్ మంత్స్ టోటల్ అమౌంట్ మాకే బర్డన్ అవుతుంది అది కొంచెం కన్సిడర్ చేస్తే అకాడమిక్ ఇయర్ కొంచెం మారుస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అంటే మీ పీజీ కాలేజ్కి సంబంధించి బ్రదర్ మొన్న వన్ మంత్ బాట ఒక సంఘటన చూసినాము సో మరి కాలేజ్ యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో తీరుస్తుందో ఎట్లా ఉంది ఇక్కడ అందరికీ నమస్కారం నా పేరు బాలు నేను ఏబిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని సరిగ్గా నెల రోజుల క్రితం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ముగ్గురు దుండగులు వచ్చిరని ఆ రోజు ఆందోళన చేసినాం స్టేట్ మొత్తం అందరికి తెలిసింది ప్రిన్సిపాల్ ఆ రోజు ప్రిన్సిపాల్ గారు కూడా ధర్నా చేస్తున్న విద్యార్థులం అందరం కలిసి ఆ సందర్భంలో ధర్నా కూడా దిగినాం పొద్దున్నే ధర్నాలో ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చి కూర్చున్నారు ధర్నాలో ఆ రోజు మాకు న్యాయం చేస్తేనే మేము ఇక్కడికెళ్ళి వెళ్తామని ధర్నాలో కూర్చోవడం జరిగింది విద్యార్థినులు కూడా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీలు లేవు ఇక్కడ వాళ్ళు చెప్పుకున్నారు వీసీకి ప్రిన్సిపాల్ గారికి కూడా చాలా సార్లు చెప్పుకున్నారు సార్ మాకు ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీలు లేవు మేము మెయిన్ క్యాంపస్లో ముందు ఉన్నాము ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ లేవు వాష్రూమ్లు లేవు ప్రహారి కూడా లేదు ఏమి లేదు ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో మేము ఇక్కడ ఉండలేము అని చెప్పుకున్నా కానీ వీసీ గారు అది వినకుండా ఈ కొత్తగా ఉన్న ఈ బిల్డింగ్లలో విద్యార్థులందరిని ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఓపెన్ చేసి ఇక్కడనే ఉంచిండు కానీ ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ముగ్గురు దుండగులు ఎలాంటి ఈ ప్రహారీ కూడా లేదు కాబట్టి వాష్రూంలోకి రావడం జరిగింది వాష్రూమ్లలోకి వచ్చి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే కేకలు వేయడంతో విద్యార్థులందరూ అప్రమత్తమై మన సెక్యూరిటీ గారికి చెప్పారు అయితే అప్పుడు సెక్యూరిటీ గారి సహాయంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు ఆ రోజు వీసీ గారు ఈ సంఘటనకు ఈ సంఘటన స్థలానికి చేరుకోవాలి రావాలి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని అంటే ఆ రోజు ఉదయం దాకా రాలేదు వీసీ గారు రాలేదు విద్యార్థులు కూడా అగ్రహానికి లోనయ్యి ధర్నాన్ని ఉధృతం చేశారు అప్పుడు మన రిజిస్టర్ గారు డీన్ స్టూడెంట్ డీన్ ఆఫీసర్ రాజేందర్ గారు ప్రిన్సిపాల్ గారు అందరు వచ్చారు కానీ వాళ్ళ కపట మాటలు విద్యార్థులు ఎవరు నమ్మలేదు అప్పుడు డీసీపీ మన ప్రియదర్శిని రోహిణి ప్రియదర్శిని గారు కూడా వచ్చి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం మీకు వారం రోజుల సమస్యలను పరిష్కరిస్తామని చుట్టూ ఉన్న పా ఈ సమస్యలందరినీ పరిశీలించి ఆ విద్యార్థినులతో మాట్లాడి వాళ్ళకి నచ్చేపి అక్కడికి ఎక్కడికెళ్ళి వెళ్ళారు మేడం మీద ఉన్న నమ్మకంతో విద్యార్థినులు అందరూ కూడా ఒక మహిళ ఒక మహిళ కాబట్టి మహిళల గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్మకం పెట్టుకొని విద్యార్థులను కూడా జరగడం జరిగింది ఆ దుండగుడిని పోలీసులు వ్యాన్లో పంపించడం కూడా జరిగింది ఆ రోజు సాయంత్రం వీసీ గారు రవీంద్ర యాదవ్ గారు రిజిస్టర్ లక్ష్మీనారాయణ సార్ గారు ప్రతి ఒక్కరు ప్రిన్సిపల్ గారు అందరూ వచ్చారు విద్యార్థులను సమస్యలని తెలుసుకున్నారు మీ సమస్యలను వారం రోజులనే పరిష్కరిస్తామని కపట మాటలు చెప్పారు అయితే ఇక్కడ ఉన్న బాయ్స్ హాస్టల్ ఉన్నది గర్ల్స్ హాస్టల్ ఉంది డిగ్రీ వాళ్ళు ఉన్నారు పీజీ వాళ్ళు ఉన్నారు అందరు కలిసి వీళ్ళ మాటలు మేము సార్లు ఇచ్చి వింటూనే ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కావని ఉద్దేశంతో ఇక్కడ గేటు దగ్గరనే మన వీసీ వచ్చిన కారుని అడ్డగించి ఇక్కడ ఉన్న సమస్యలు మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రౌండ్ సమస్య ఎన్నో రోజుల గ్రౌండ్ సమస్య ఉందని చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు ఈ గుంతలు కూడా ఇంతకుముందు చూసినట్లయితే ఇది ప్రైవేట్ కాంట్రాక్ట్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో గుంతలు దివ్వడం జరిగింది విద్యార్థులు అందరం కలిసి ఏబీ ఆధ్వర్యంలో ధర్నా చేశాం ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ని ప్రైవేట్ కాంట్రాక్ట్కి వద్దని అడ్డుకున్నాం జిమ్ చూసినట్లయితే జిమ్ సరిగ్గా లేదు క్యాంటీన్ సమస్య చాలా ఉన్నది క్యాంటీన్లో ఎలాంటి ఛాయ్ ఛాయ్లు నీ నీళ్ళ ఛాయ్ ఎలాంటి సౌకర్యాలు లేకుండా క్యాంటీన్ ఉన్నది వాటర్ వాటర్ సమస్య గర్ల్స్కి చాలా రోజులు అని చెప్తున్నారు సార్ మాకు వాటర్ సమస్య ఉన్నది మంచి నీళ్లు లేవు మేము ఇలాంటి ఈ మురికి నీళ్ళు తాగలేకపోతున్నాం అని చెప్పినా కానీ అది పట్టించుకోవడం లేదు వాష్రూమ్ల సమస్య అయినా సరే వాష్రూమ్ల సమస్య ఎన్నో సమస్యలు చెప్పినా పట్టించుకోలేదు అరవీసీ గారిని కూడా అందరం కలిసి బాయ్స్ కూడా తీసుకొచ్చాం సార్ మాకు గ్రౌండ్ పరిస్థితి ఇలా ఉన్నది ఇదంతా మా సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తామంటే ఖచ్చితంగా వారం రోజులలో పరిష్కరిస్తున్నాడు స్కాలర్షిప్లు కూడా సార్ మాకు స్కాలర్షిప్ రాలే అకాడమీ ఇయర్ టెన్ మంత్స్ ఉండాలి మా కరోనా ఎఫెక్ట్ వల్ల అక్టోబర్ నుంచి అకో అక్టోబర్ నుంచి ఆగస్టు దాకా అక్కడ ఇయర్ వచ్చింది నిజానికి జూన్ టు మార్చి ఉండాలి కానీ అక్కడ కరోనా ప్రాబ్లం వల్ల ఇది చేంజ్ అయింది ఎంతగా టెన్ మంత్స్ అకాడమీ ఉన్నది కదా మాకు ఎందుకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు మాకు ఏం చేస్తున్నారంటే అక్టోబర్కి వెళ్ళి మార్చి వరకే స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు మిగిలిన జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఫైవ్ మంత్స్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు ఈ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బందులకు లోన్ అవుతున్నాం ఏంటంటే ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాము ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేము ఈ ఫీజు అనేది కట్టితే కానీ మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి కొత్తగా నూతనంగా విద్యార్థులు అందరూ ఒక అందరూ కలిసి కట్టుగా కొత్తగా నూతన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయినా కానీ మూడు నెలలు గడుస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మీరు చెప్పారు కదా సీఎం గారు ఆ రోజు మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న కాలేజీలలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరిస్తానన్నారు మీరు మూడేళ్ళు వచ్చింది ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేదు ఎందుకోసం కేటాయించలేదు ఎందుకంటే కాంగ్రెస్లు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించే అంత ఒక ఉన్నతమైన వ్యక్తి కూడా అందులో లేడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూసినట్లయితే జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా హైకోర్టు కేటాయించారు భూమిని ఎందుకోసం వంద ఎకరాలని యూనివర్సిటీకి ఎవరైనా వంద ఎకరాలు ఇవ్వాలి కానీ మీరు యూనివర్సిటీలో ఉన్న భూములు లాక్కోవడం చాలా సిగ్గు చేయటం ఇలాంటి పరిస్థితులను ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది స్కాలర్షిప్లు మీరు చూసినట్లయితే యాభై మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు ఎమ్మడే విడుదల చేయాలని ఏబీపీ ధర్నాలు రాస్తారోకలు చేసింది వీసీకి రిజిస్టర్కి ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు విన వినతి పత్రాలు అందజేసినా గానీ ఇలాంటి ఇప్పటి వరకు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు చేశారు అదే విధంగా మీరు కూడా చేస్తారు మీరు ఇలానే ఈ దుర్ దుర్మార్గపు పాలన చేసిరనుకో అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ పనులు మీకు ఇక్కడ కాలేజీ సంబంధించి మొన్న జరిగిన సంఘటన కాలేజీలో చూసినట్లయితే వీసీ గారు ఆ రోజు చెప్పారు వారం రోజులలో మీ సమస్యలు పూర్తి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు లెటర్ రూపకంగా కూడా మేము అందజేయడం జరిగింది ఆ రోజు వీసీ గారిని నమ్మి మేము కూడా సరే సరే అన్నం వారం రోజులు కాదు కానీ నెల రోజులు గడుస్తున్నా కానీ ఇక్కడ ఏందంటే నత్త నడకన పనులు జరుగుతున్నాయి ఏంది కనిపి ఏ ఏ ఇలాంటి పనులు కూడా కనిపించడం లేదు ఇక్కడ గ్రౌండ్ సమస్య ప్రధాన సమస్య ఎన్నో రోజులస్ అని చెప్తున్నాం సరే గ్రౌండ్ చాలా దుర్మార్గంగా ఉన్నది గుంతలు తో వేరు ఏమైనా ఆట ఆడుకోవటానికి కూడా ఆట ఆట ఆడుకునే విధంగా కూడా లేదు సరే దీన్ని క్లీన్ చేయండి కానీ పట్టించుకోవడం లేదు ఎప్పుడు ప్రిన్సిపాల్ని అడిగినా వీసీని అడిగినా మనకు యూనివర్సిటీలో నిధులు లేవు నిధులు లేవు అంటారు నిజానికి యూనివర్సిటీలో కాదు ప్రభుత్వం కూడా ఇక్కడ తప్పిదం ఉన్నది ఇలా ఇక్కడ ఏలాంటి పనులు జరగక యూనివర్సిటీలో నిధులు లేక యూనివర్సిటీలు కూడా దుర్మరమైన పరిస్థితికి దిగజారే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇంతవరకు అయితే నెత్త నడుకన పనులు జరుగుతున్నాయి జరిగి జరిగినట్టు జరుగుతున్నాయి ఇలా జరిగితే ఇంకేందంటే ఇక్కడ మొన్న జరిగిన ఇష్యూ నెల రోజులు అవుతున్నది ఆ గోడ ప్రహారీ గోడ అనేది కూడా నిర్మాణం చేయలేదు అది నిర్మాణం చేయకపోతే ముగ్గురు దుండగులు ఒక దుండవుడు దొరికిండు ఆ దుండగుని పరిస్థితి ఏందని ఇంతవరకు మేము ఎస్ఐ గారిని ఇక్కడ ఉన్న సిఐ గారిని బేగంపెట్టు కిందికి వస్తుంది సిఐ గారిని అడిగినా కానీ అతని జైల్లో వేసాము తను జైల్లో ఉన్నాడు అని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎప్పుడు చూసినా అదే చెప్తున్నాడు కానీ మిగిలిన మిగిలిన ఇద్దరు దుండవులు దొరికిరాని ఎం ఎంత ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు విద్యార్థులు ఏంటంటే భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఆ దుండవులు వచ్చి అటాక్ట్ చేస్తారని భయాందోళనతో ఒక వాష్రూమ్ పోవాలని ఎక్కడ పోవాలని కానీ నలుగుని వాటికు బయటిల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు భయం దోలనతో ఇక్కడ బ్రతుకుతున్నారు దాంతో పాటు ఇప్పుడు ఏమన్నా ఇద్దరు దుండకలకు సంబంధించి ఏమైనా ఆజుకు తెలిసిందా వస్తారని భయంతో మరి ఇక యాజమాన్యం సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టలేదు ఇక్కడ సెక్యూరిటీ ఇద్దరు ముందు అనేది సెక్యూరిటీ సరిగ్గా లేదు కొద్ది మొత్తంలో పెంచారు కానీ ఇది అనేది సరిపోదు ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ అనేది పెంచాలి సెక్యూరిటీ అనేది ఇంకా పెంచే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి ఆ ప్రహారీ కూడా అనేది తక్షణమే నిర్మాణం చేయాలి నిర్మాణం చేయకపోతే మళ్ళీ అలాంటి పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదో సం ఏదో సందర్భం ఏదో ఏదో సంఘటన జరిగిన తర్వాత సంతాపాలు తెలియజేయడం కాదు ఇక్కడ ఏది ఎలాంటి సమస్య జరగముందుకు విద్యార్థులకు న్యాయం చేస్తే బాగుంటుంది అన్యాయం జరిగిన తర్వాత ఏ చే 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 చేతులు ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది ఎమ్మడే తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దాదాపు మీ విద్యార్థి సంఘాలే ఎక్కువగా అది తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినట్టు చెప్తా ఉన్నారు సో ఏం చెప్తే దీనిపైన వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది ప్రభుత్వం ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మన కొత్త తరహాన విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి మన భవిష్యత్తు బాగుపడతాదని ఎంతో ఏ ఏ ఆ నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కానీ గెలిపించుకున్న తర్వాత మూడు మూడు నెలలు అవుతున్నా కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ ఇస్తానంటున్నాడు డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఈ నోటిఫికేషన్ మాటలకి పరిమితం కాకుండా తక్షణమే రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత అది మాటలకి పరిమితం కాకుండా దాని కా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే నో రద్దులతో రద్దులు చేసిందో అలా కాకుండా దీని నియామక ప్రక్రియ అనేది ఇలా కంటిన్యూ అయ్యి ఉద్యోగాలని సప్రమత్తంగా చేయాలని కూడా కోరుకుంటాం విద్యాశాఖ మంత్రి లేదని మీరు అన్నారు ఇంతమంది సీవన లోటు కనిపిస్తుంది మూడు నెలలు గడుస్తున్నాను విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఇది ప్రభుత్వం యొక్క సిగ్గుచేటుగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్యార్థుల సమస్యలను తెలియజేయడానికి విద్యాశాఖ మంత్రి అంటే ఉండాలి ఇప్పుడు రాష్ట్రంలో చూసినట్లయితే విద్యార్థులకు ప్రధాన సమస్య ఈ స్కాలర్షిప్ల సమస్య ప్రధాన సమస్య ఉన్నది ఎక్కడ చూసినా సరే భవనాలు సరిగ్గా లేవు స్కూళ్ళల్లో చూసినట్లయితే స్కూళ్ళు భవనాలు ఉన్నాయి కానీ అక్కడ చదువు చెప్పే పిల్లలు ఉన్నారు కానీ సార్లు మాత్రం లేరు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయాలి విద్యార్థులు ఈరోజు ఏంటంటే విద్య ద్వారానే ఉన్నతమైన పదవులు ఉన్నతమైన లక్ష్యాలను చేరుకునే దిశగా ఉంటారు కాబట్టి విద్యార్థుల విద్యార్థులకు తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోతే ఏవీపీ ఆధ్వర్యంలో ఇంకా ఈ ఈ దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం విద్యార్థి నాయకుడిగా ఇప్పుడు గవర్నమెంట్ పంతీరు కావచ్చు లేకపోతే పథకాలు కావచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు ఎట్లా ఉంది బ్రో ఎట్లా చూస్తారు మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అనే కాన్సెప్ట్ తోటి వచ్చారు అది ఏంటంటే ఆరు గ్యారెంటీలు అనేది తీర్చడం అనేది అది దేవిన తరం కూడా కాదు ఎందుకంటే అది మీరు చూసినట్లయితే రీసెంట్గా ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల లాభాలు ఏమున్నాయి కానీ నష్టాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఎలా అంటే ఈ రోజులలో విద్యార్ ముందు ఉచిత బస్సు లేనప్పుడు బస్ బస్సులు తీసుకొని విద్యార్థినులు విద్యార్థులు స సరైన టైంకు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళి చదువుకునేది ఇప్పుడేమి ఉచిత బస్సు రావడం వల్ల బస్సులు అనేది కిక్కిరిసిపోతున్నాయి విద్యార్థులు ఎక్కే పరిస్థితి లేదు ఏంటంటే సమయం సరైన సమయానికి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత సమయం సరైన టైంకి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు చూసినట్లయితే సమ్మక్క సారక జాతర ఉండడం వల్ల బస్సులన్నీ అక్కడ జాతరకు పంపించారు సరే జాతరకు పంపించడం మంచి పరిణయమే కానీ ఇక్కడ విద్యార్థుల గురించి కూడా ఆలోచించాలి ఇంకా వారం రోజులల్లా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి బస్సులన్నీ అక్కడికి వెళ్ళినాయి విద్యార్థులకు ప్రత్యేక బస్సులు అనేది కేటాయించాలి విద్యార్థుల గురించి కూడా ఆలోచన చేయాలి విద్యార్థుల గురించి ఆలోచన చేయకపోతే ఈ ఇది ఇంకా కఠినంగా అని తెలియజేస్తుంది